పరిశుద్ధుడవైన మా కన్న తండ్రి, మీ ప్రేమైన పిల్లలతో మీ మాటలు మాట్లాడుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనములు తండ్రి. యవన బలం ఎవరికి అంకితం అన్న సరికొత్త అంశముతో యవనులను బలపరచాలనే ఉద్దేశముతో మీ పిల్లలకు మీ మాటలు చెబుతుండగా సమయోచితమైన జ్ఞానముతో మేము మాట్లాడగలుగు ధన్యతను ప్రసాదించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనకు ఏర్పరచబడిన అంశం యవన బలం ఎవరికి అంకితం. యవన బలం ఎవరికి అంకితం? ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరూ వినవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సరికొత్త విషయం. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, యవన బలం ఎవరికి అంకితం? తల్లి గర్భం నుండి వచ్చిన మనకు ఎదిగే కొద్దీ, మన శరీర ఆకృతి పెరిగే కొద్దీ బలం అనేది కూడా పెరుగుతుంటుంది. అలాగే వయస్సు పెరిగే కొలది ఈ బలం అనేది బలహీనపరచబడుతూ ఉంటుంది. మన జీవితంలో మూడు దశలు ఉన్నాయి. మొదటిది బాల్య దశ, రెండవది యవన దశ, మూడవదే వృద్ధాప్య దశ. బాల్య దశలో లేని యవనం యవన దశలో మనకు వస్తుంది. యవన దశలో ఉన్న బలం మరల వృద్ధాప్య దశలో ఉండదు. ఈ యవన కాలంలోని బలం అనేది బలవంతులుగా మనం ఉంటాం. ఈ బలం అనేది తల్లి గర్భం నుండి వచ్చిన మనకు ఎలా వచ్చింది, దీనిని ఎవరు ప్రసాదించారు అని మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద ఎందరో మానవులు పుట్టుకొచ్చిన ఏ పని తలపెట్టినా కావలసినది శక్తి, బలం. మరి ఈ బలం ఎలా వస్తుంది? ఈ బలం తల్లి గర్భం నుండి వచ్చిన మనకు ఎలా వస్తుందో, ఎవరిచ్చారో ఈ బలాన్ని, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం ఆలోచించాలి. దేవుడు ప్రతి విషయాన్ని కులంకషంగా వ్రాయించి మానవులకు మూలమేంటో, మానవుల ప్రవర్తన ఎలా ఉండాలో అన్న విషయాలన్నిటినీ దేవుడు వ్రాయించి ఈ మానవుల చేతకిచ్చిన మహాజ్ఞాన గ్రంథమే అదే బైబిల్ అండి. ఈ బైబిల్లో దేవుడు యవనులకు బలం అనేది ఎవరిచ్చారో, ఈ బలానికి మూలం ఎవరో అన్నది మనం తెలుసుకుందాం. ఈరోజు చాలామంది ప్రపంచంలో యవనస్తులను అలాగే సమాజంలో ఉన్నవారిని చూడగలిగితే బలం అనేది తిండి వలన వస్తుందని మరికొందరు, ఈ బలం అనేది వ్యాయామం చేస్తే వచ్చేదని మరికొందరు, ఇలా రకరకాలుగా ఉన్న ఈ సమాజంలో బలం అనేది ఎలా వస్తుంది, తల్లి గర్భం నుండి వచ్చిన 4 కేజీలు బరువుతో వచ్చిన ఈ మనిషికి బలం అనేది ఎలా వచ్చిందో, ఎవరు బలాన్ని ప్రసాదించారో బైబిల్లో చూద్దాం. సామెతల గ్రంథము ఒకసారి బైబిల్ను పరిశీలించగలిగితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం,
యవనస్తుల బలము వారికి అలంకారము. ప్రియమైన దేవుని పిల్లలారా, యవనస్తులైన మనందరి కొరకు దేవుడు మాట్లాడుతూ యవనస్తుల బలము వారికి అలంకారము అంటున్నాడు. దేవుడు బలాన్ని మనిషికి అలంకరించాడు. ప్రకృతిలో ఒక గడ్డి పువ్వును చూస్తే దానిని అలంకరించాడు. ఈ సృష్టిలో దేనిని చూసినా ప్రతి దానిని అలంకరించాడు దేవుడు. అలాగే తల్లి గర్భంలో నవమాసాలుగా తల్లి గర్భంలో ఎదుగుతున్న మనకు కూడా అవయవాలన్నిటినీ రూపించి, అవయవాలన్నిటికీ రూపునిచ్చి మనకు కూడా అలంకరించాడండి దేవుడు. అలాగే ఎలా అలంకరిస్తున్నాడో యవన బలాన్ని కూడా ఆయన అలంకరిస్తానా ఉంటున్నాడు. చూడండి, యవనస్తుల బలము వారికి అలంకారము. ఎవరు అలంకరించాడు బలాన్ని? ఈరోజు యవనస్తులు మేమే బలవంతులమని, మేమే గొప్పవారమని, మాకంటే బలాఢ్యులు ఎవరు లేరని విర్రవీగొచ్చు. విర్రవీగుతో ఎందరో హత్య చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, అరాచకాలలో మునిగిపోవచ్చు. ఈ యవన బలం అనేది ఎవరు అలంకరించారో తెలుసా? ఈ యవన బలం అనేది ఎవరు ప్రసాదించారో తెలుసా? దేవుడే నీకు ఆయన అలంకరించాడు. ఆయన అలంకరించాడు తల్లి గర్భంలో అవయవాలన్నిటినీ. యవన దశకు వచ్చిన తరువాత నీకు బలాన్నిచ్చాడు. ఆయన నీకు ప్రసాదించిన వరం యవనం అనేది. దేవుడు మనకు ప్రసాదించిన గొప్ప వరం అండి. ఈ యవన కాలములో బలహీనులుగా ఉండకూడదని, ఏ పనినైనా చేయాలనే ఉద్దేశ్యముతో దేవుడు యవనులందరికీ బలాన్ని ప్రసాదించాడండి. అందుకే ఆయన చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? యవనులారా, మీరు బలవంతులు. ఎవరు బలవంతులండి? బలవంతులని చెబుతున్నాడు దేవుడే. ఆ బలాన్ని ప్రసాదించింది ఎవరో తెలుసా? దేవుడేనండి. మానవ సమాజంలో ఎందరైతే యవనస్తులు ఉన్నారో ఆ యవనులు ఒక బలమే అలంకరించాడు. మనం చిన్న చిన్న బొమ్మలను ఎలాగైతే అలంకరిస్తామో అలాగే దేవుడు కూడా అలంకరిస్తున్నాడండి. తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు ఏ పురుషుడికి మేషం లేదు, కానీ రాను రాను ఎదుగుతుంటే మేషం వస్తుంది, గడ్డం వస్తుంది. ఎందుకు? అలంకరణ అండి అది. అలంకరిస్తున్నాడు దేవుడు. శరీర ఆకృతిలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి అని అంటే ఎవరు అలంకరిస్తున్నారో తెలుసా? దేవుడే అలంకరిస్తున్నాడు. ఒక మేషంతో నిన్ను అలంకరిస్తున్నాడు, గడ్డంతో నిన్ను అలంకరిస్తున్నాడు, నీ శరీర ఆకృతితో నిన్ను అలంకరిస్తున్నాడు. యవనస్తులకు బలాన్ని ఎవరు అలంకరించారు అనంటే దేవుడు అలంకరించారండి. ఈ మాట యవనస్తులకు ఎంతమంది గుర్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ప్రపంచంలో యవనస్తులు బలవంతులని ఒక రాజకీయ నాయకుడు యవనస్తులనే కోరుకుంటున్నాడు. ఒక ఉద్యోగం చేయడానికి యవనస్తులనే కోరుకుంటున్నారు. ప్రతి దానికి ముందు స్థానం యవనస్తులకే ఇస్తున్నారు. దేనికో తెలుసా? యవనస్తులు బలవంతులు గనుక. ఒక ముసలి వారిని ఏర్పరచుకుంటే వారు పని చేయలేరు. ఉద్యోగాన్ని ఏర్పరచుకుంటే వారు సరిగా పని చేయలేరని ఉద్దేశంతో రాజకీయ నాయకుడు మొదలుకొని ఉద్యోగం వరకు ప్రతి పనిలో యవనస్తులకే మొట్టమొదటి అవకాశాలు ఇవ్వటం ఈరోజు మనం చూస్తున్నామండి. ఉద్యోగ అవకాశాలు యవనస్తులకే ఇస్తున్నారు. రాజకీయ ప్రవేశంలో చేరడానికి యవనస్తులకే అవకాశం ఇస్తున్నారు. ఎటు చూసినా యవనస్తులది పై చేయి ఉందంటే దేనికో తెలుసా? బలమును బట్టి. బలమును బట్టి ఆ బలాన్ని ఈరోజు యవనస్తులు ఏమంటున్నారో తెలుసా? ఎన్నో గ్రూపులుగా విడిపోయి, ఎన్నో సంస్థలుగా విడిపోయి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? అన్యాయం జరుగుతున్న వారి వైపు న్యాయం చేయడానికి వచ్చారు. వారు చెప్పిన నిదానం ఏంటో తెలుసా? అరచేతిని అడ్డపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. AISF అంటే అరచేతిని అడ్డపెట్టి సూర్యకాంతిని ఆపలేరు కదా. ఎలాగైతే అరచేతిని అడ్డపెట్టి సూర్యకాంతిని ఆపలేరో
అలాగే యవనుడు దూసుకొస్తున్నప్పుడు ఎవరు ఆపలేరని నినాదం రాశారండి. దేనికో తెలుసా? యవనుడు బలవంతుడు కనుక, యవనస్తులకు ఉన్న బలం అలాంటిది కనుక, యవనులు బలవంతులు కనుక. ఆ బలాన్ని ఎవరు అలంకరించారు? ఆ బలాన్ని ఎవరు అలంకరించారు? దేవుడే అలంకరించాడండి. తల్లి గర్భంలో లేని బలం ఎదుగుతుంటే నీకు ఎలా వచ్చింది? రాను రాను అవయవాలు ఎదిగిపోతున్నాయి, రాను రాను ఆకృతి పెరిగిపోతుంది. ఎందుకండి అలా పెరిగిపోతున్నారు? తల్లి గర్భంలో 2 కేజీలు 3 కేజీలు బరువుతో వచ్చిన నీవు 80 కేజీల బరువు దాకా ఎందుకు ఎదుగుతున్నావు? దేవుడే అలంకరించాడు నిన్ను. నువ్వు ఎదుగుతున్నా, నిన్ను అలంకరిస్తున్నాడు దేవుడు. నువ్వు ఎదుగుతున్నా, నిన్ను అలంకరిస్తున్నాడు ఆ కన్న తండ్రి అయిన దేవుడు. అందుకు చెప్తున్నాడండి, యవనస్తుల బలము వారికి అలంకారము. ఎవరండి అలంకరించారు? నువ్వు కండలు చూసుకొని విర్రవీగిపోవచ్చు, నీ మేసాలు చూసుకొని విర్రవీగిపోవచ్చు, నీ గడ్డం చూసుకొని విర్రవీగిపోవచ్చు, కానీ దాన్ని ఎవరు అలంకరించారు? ఎవరు అలంకరిస్తున్నారో తెలుసా? నిన్ను నన్ను కన్న తండ్రి అయిన దేవుడే ప్రపంచ ప్రజలను అలంకరిస్తున్నాడు. అలంకరించాడండి. చూడండి మరో మాట, కీర్తనల గ్రంథము, ఈ బలానికి మూలం ఎవరో చూడండి. కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 68:28 నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు. ఎవరు నియమించారండి బలాన్ని? బలాన్ని ఎవరిస్తున్నారో తెలుసా? దేవుడే ఇవ్వాలి, దేవుడే బలమును ఇవ్వాలి. మరోసారి చదవండి ఆ మాట, నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. బలాన్ని నియమించింది ఎవరు? బాల్య దశలో నీకు బలం కొద్దిగానే ఉండాలి, యవన దశానికి వచ్చిన తర్వాత బలవంతుడుగా ఉండాలి, వృద్ధాప్య దశకి వెళ్ళిన తర్వాత మరలా బలం క్షీణించిపోవాలి. ఎవరండి నియమించారు? యవనస్తులకు బలాన్ని నియమించింది ఎవరు? దేవుడు నియమించాడు. బాల్య దశలోనికి ఎంత బలం ఉండాలి, యవన దశలో ఎలా బలం ఉండాలి, వృద్ధాప్య దశలో ఎలా బలం ఉండాలో అన్నది బలవంతుడైన దేవుడే నీకు బలము నియమించాడు. అది అలంకారంగా నీకు ఇచ్చాడు. నువ్వు కండలు చూసుకొని, నీ బలాన్ని చూసుకొని విర్రవీగిపోవటం కాదు యవనుడా. నీకు బలం ఎలా వచ్చిందనుకుంటున్నావు? నీకు బలం ఎవరు అంకితం చేశారనుకుంటున్నావు? దేవుడే నియమించాడయ్యా నీకు బలాన్ని, దేవుడేనయ్యా నీకు నియమించాడు బలాన్ని. చంపడానికి కాదు, కత్తులు తీయడానికి కాదు, ఉద్యమాలు రేపడానికి కాదు. ఎందుకిచ్చాడో ఆ బలాన్ని నువ్వు తెలుసుకోవాలి. తల్లి గర్భంలో లేని బలం, బాల్య దశలో లేని బలం, పసి దశలో లేని బలం, యవన దశలోనే దేవుడు ఎందుకిచ్చాడు అది తెలుసుకోవాలండి. బలవంతులుగా నిన్ను దేవుడు ఎందుకు ఈరోజు అలంకరిస్తున్నాడు? చాలామంది బలం లేదని, బలవంతులు కాలేదని డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారండి. వారు ఇచ్చేది ఏంటో తెలుసా? బాగా తినాలి. బాగా తింటే బలవంతుడు అయిపోతావా? అలాగే బలానికి టాబ్లెట్స్ ఇస్తారు, అలాగే బలానికి టానిక్ ఇస్తారు. ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా నీకు బలాన్ని ప్రసాదించాలి అని అంటే దేవుడేనయ్యా బలాన్ని ప్రసాదించవలసింది. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు. చూడండి కీర్తనల గ్రంథం 18:32 కీర్తనల గ్రంథము 18:32 చూడండి పిల్లారా, నాకు బలము ధరింపజేయువాడు డాక్టర్ కాదు, టానిక్ కాదు, టాబ్లెట్స్ కాదు, నాకు బలమును ధరింపజేయువాడు నా తండ్రి. ఆలోచించండి పిల్లారా, ఎంత మంచి మాటలు రాయించాడండి. ఈరోజు ప్రపంచాన్ని ఉత్తేజపరచాలి అని అంటే, ఈరోజు ప్రపంచ మానవులకు అవసరమైన మా జ్ఞానాన్ని రాయించాడు. యవన బలం ఎవరు ధరింపజేశారు? యవనస్తులకు బలాన్ని ధరింపజేశాడు. నీకు బట్టలు ధరించుకోవడమే తెలుసు, శరీర ఆకృతి పెరగగానే
మరలా బట్టలు కుట్టించుకోవడం బట్టలు ధరించుకోవడం అనేది తెలుసు, కానీ ఆ బలాన్ని నీకు ధరింపజేసింది ఆయనేనయ్యా. బలాన్ని ధరింపజేశాడు, నీకు బలాన్ని అలంకరించాడు, బలం ఇచ్చేది ఆయనే. ఆయన ఇచ్చిన బలాన్ని దేని కొరకు వాడుతున్నావు? ఆయన ఇచ్చిన బలాన్ని ఒకరిని చెరచడానికి వాడుతున్నావా? ఆయన ఇచ్చిన బలాన్ని మోసం చేయడానికి వాడుతున్నావా? ఆయన ఇచ్చిన బలాన్ని ఎదుటి వారిని నాశనం చేయడానికి వాడుతున్నావా? ఎవరికి అంకితం చేస్తున్నావు? ఎవరుడా నీ బలం? నీకు బలం ఎలా వచ్చింది? నీకు బలాన్ని ఎవరు ధరింపజేశారు? ఈ విషయాలన్నీ ఆలోచించు. జిమ్ములకెళ్ళి 6 నిమిషాలు కష్టపడి జిమ్ములకెళ్ళి జిమ్ చేయటం కాదయ్యా, కండలు పెరిగితే బాహుబలం అయిపోతాను అనుకుంటున్నావు. నీకు బాహుబలాన్ని ఎవరు ప్రసాదించారు? ఈ బలాన్ని ఎవరు ప్రసాదించారు? ఎవరు ధరింపజేశారు? దేవుడే నీకు బలాన్ని ప్రసాదించాడు, దేవుడే నీకు ధరింపజేశాడు. అంతే తప్ప నీవు జిమ్కెళ్ళి కండలు పెంచుకోవాలన్నా, నీవు జిమ్కెళ్ళి కండలు పెంచుకోవని బలవంతుడు నవ్వాలన్నా, నీవు బలవంతుడు కాలేదయ్యా, కాలేవు. కారణం ఏంటో తెలుసా? దేవుడే ఇచ్చు ఒక గొప్ప దానం బలం. చూడండి మరో మాట, కీర్తనల గ్రంథం 89:45 చూడండి పిల్లారా. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు. ఎందుకు? బలాన్ని చూసుకొని విర్రవీగిపోతున్నాడు మనిషి. దేవుడు చెప్పిన సూత్రాలను పాటించక గాడి తప్పాడు మనిషి. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బలం నేనిస్తే దేనికో వాడుతున్నావు కదా బలాన్ని, బలాన్ని నేను ధరింపజేస్తే ఆ బలాన్ని నీ తిండి కొరకు ఉపయోగిస్తున్నావు, ఆ బలాన్ని నీ కష్టం కొరకు ఉపయోగిస్తున్నావు. నేనిచ్చిన బలాన్ని నా పని కొరకు వాడకుండా, నా కొరకు కష్టపడకుండా దేనికయ్యా నీవు బలాన్ని ఉపయోగిస్తున్నావు? అందుకే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నీ యవన దినములను తగ్గించి ఉన్నాడు. తగ్గించేశాడు, లెస్ చేశాడు. ఎందుకో తెలుసా? నీ యవన బలాన్ని చూసి వెర్రలిగిపోతున్నావు. బలమే గొప్పలు అనుకుంటున్నావు. నన్ను మించిన బలవంతుడు ఎవరు లేరనుకుంటున్నావు కదా? దేవుడిచ్చిన బలాన్ని మరచిన అజ్ఞానులుగా బ్రతుకుతున్నా ఓ యవనుడా, ఓ యువకులారా, తెలుసుకోండి, మీ యవన దినములు తగ్గిస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? చూడండి ఈ మాట, యోబు గ్రంథం 12:12 దోపిడిగాండ్రి కాపురము వర్ధిల్లును దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగానుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడును కొందురు. ఏమనుకుంటున్నారట? మా బలమే మాకు దేవుడు, మా శ్రమే మాకు దేవుడు, మా కష్టమే మాకు దేవుడు. ఈరోజు ప్రపంచంలో ఎంతమందినైనా చూడండి, ఒక రైతును చూస్తే ఏమంటాడో తెలుసా? నేను పండించాను, నేను కష్టపడ్డాను, ఇందులో దేవుని కష్టమేముంది? నా శ్రమే నాకు దేవుడు. ఒక రాజకీయ నాయకుని చూడండి, నా శ్రమే నాకు దేవుడు. ప్రపంచంలో ఎవరిని చూసినా తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటున్నారండి. అందుకే దేవుడు, తాము బాహుబలమే దేవుడు అనుకుంటున్న వారి యవన దినాలను తగ్గించాలనుకున్నాడు. యవన దినాలను తగ్గించాలనుకున్నాడు. దేనికో తెలుసా? బలాన్ని చూసి విర్రవీగిపోతున్నావు, బలాన్ని చూసి ఎదుటి వారితో గొడవలు పడుతున్నావు. ఈ బలాన్ని ప్రదర్శించడానికి మరలా కుస్తీ పోటీలండి, అవి ఇంటర్నేషనల్ పోటీలు, బాక్సింగ్. దేనికో తెలుసా? నీకు బలం ఉందా, నాకు బలం ఉందా ప్రదర్శించుకోవడానికి, అంటే చంపుకోవడానికి ఇంటర్నేషనల్ ఛాంపియన్గా గుర్తిస్తున్నారండి. ఇప్పుడు మన దేవుడు పిల్లల అజ్ఞానములోనికి ప్రవేశిస్తుంది ఈ సమాజం. అంటే గత కాలంలో మీరు చూశారు కదా, హైదరాబాద్ లో జంట నగరాల్లో కుస్తీ పోటీలతో బాక్సింగ్ను చూసి రెజ్లింగ్ను చూసి ఎలా కొట్టుకుంటున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో ఎందరో సినిమాలను చూసి
ఎందరో బాక్సింగ్లను చూసి, ఎందరో రెజ్లింగ్లను చూసి తమ బలాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారండి ఎంతోమంది యవనస్తులు. అంటే గత కాలంలో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఉన్న హీరో గారు ఏం చేస్తారో తెలుసా, చైన్ లాగారండి, చైన్ లాగారు. అది డూప్లికేట్గా చేశారు, కానీ రియల్ జీవితంలో, నిజ జీవితంలో నేటి యువకులు చేసినది ఏంటో తెలుసా, నేడు కూడా చైన్ లాగుతున్నారు, చైన్లు తెంపుకుంటున్నారు. అంటే తెరల మీద రంగులు వేసుకొని నటించిన వాడిని చూసి నువ్వు భ్రమపడిపోయి అదేమి నిజమనుకుంటున్నావంటే ఏ భ్రమలో ఉన్నావు నువ్వు? యవనుడా, నీ బాహుబలమే నీకు దేవుడు అనుకుంటున్నావా? నీ కష్టమే నీకు దేవుడు అనుకుంటున్నావా? నీకు బలాన్ని ఎవరు ధరింపజేశారు? నేను బలముతో ఎవరు అలంకరించారు? ఒక్కసారి ఆలోచించు నువ్వు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు బలం లేదే, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత నువ్వు బలవంతుడు కాదే, చిన్నతనములో ఏది చెయ్యలేని పరిస్థితే, ఏది చెయ్యలేని పరిస్థితిగా ఉన్న నీకు రాను రాను దేవుడు బలాన్ని ఇస్తే, బలమును నీకు ఇస్తే ఆ బలాన్ని నీవేమనుకుంటున్నావు, ఆ బలాన్ని నీవేమనుకుంటున్నావు? నాకు దేవుడు. నీ బలమే నీకు దేవుడైపోయిందా? నీ బలమే నీకు దేవుడా? నీ కష్టంతో చేసినావు అంటే ఆ కష్టాన్ని ఎవరిచ్చారు? ఆ కష్టం చేయడానికి ఆ శక్తిని ఎవరిచ్చాను? నీలో ఆత్మే లేకపోతే, నీలో జీవింపజేయు ఆత్మే లేకపోతే ఎవరినయ్యా నువ్వు అడుగుతావు? సంత మార్కెట్లోనికి వెళ్ళి నాకు ఆత్మనివ్వ అంటావా? దొరకనిదది, కటికవాణి అంగడిలో దొరకనిది ఆత్మ. కేవలం దేవుడు మాత్రమే ప్రవేశపెట్టినదండి ఆత్మ. ఆత్మ లేకపోతే నీవేం చేయగలవు? ధూళి వంటి నరుడా, మట్టిలో కలిసిపోయే నరుడా. దేవుడు నీకు ప్రసాదించాడు బలాన్ని. నీ కొడవలి పట్టి కోసినంత మాత్రాన నీ బాహుబలమే దేవుడు అనుకోకు. నువ్వు కత్తి పట్టి నరికినంత మాత్రాన నా బాహుబలమే దేవుడు అనుకోవద్దు. అందుకేనండి దేవుడు యవన దినాలను తగ్గించాలనుకున్నాడు. తమ బాహుబలమే దేవుడు అనుకుంటున్నారు. నీకు బాహుబలము దేవుడా? అంటే బలమిచ్చిన దేవుడు మర్చిపోయారండి వీరు. సమాజంలో చూడండి నేటి యవనస్తుల పరిస్థితి, బలమిచ్చిన దేవుడిని మర్చిపోయారు గనుక తామే బలవంతులు అనుకుంటున్నారు గనుక దేవుడు బలాన్ని తగ్గిస్తున్నాడు. బలాన్ని చూసి విర్రవీగకండి, బలాఢ్యులను చూసి విర్రవీగకండి. బలవంతుడు ఎవరో తెలుసా? నీకు బలాన్ని ప్రసాదించింది ఎవరో తెలుసా? మరొకటి చూడండి, ధనవృత్తాంతముల మొదటి గ్రంథం 29:12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును, సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు, బలము పరాక్రమము నీవిచ్చిన దానమయ్యా. నీవు దానమిచ్చావు, నువ్వు దానం చేశావు. అంటే దేవుడిచ్చిన దానాన్ని మర్చిపోయి నా బాహుబలం దేవుడు అంటున్నావంటే ఎవరయ్యా నీకు బలం ఇచ్చారు? రాళ్ళను ఎత్తడానికో, కొండలు కరగదీయడానికో, అలా చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడానికి కాదు నీకు బలాన్ని ఇచ్చింది దేవుడు. ఎందుకిచ్చాడో దానిని పరమార్థం తెలుసుకోవాలి. ఎందుకు బలంతో నిన్ను అలంకరించాడో, దేవుడు ఎందుకు బహుమానంగా నీకు ఇచ్చాడో నువ్వు తెలుసుకోవాలి. అండి బలాన్ని గురించి మనం ఆలోచిస్తే యవన కాలంలోనే ఎందుకు రావాలండి బలం? యవనస్తులే బల బల బలాఢ్యులుగా ఎందుకు అవ్వాలండి? చిన్నతనంలో లేదే నీకు బలం, వృద్ధాప్య దశలో లేదే బలం నీకు, యవనతనములోనే ఎందుకు నీకు బలం రావాలి? దేవుడిచ్చే దానమయ్యది నీకు. యవనుడుగా బలవంతుడుగా ఉండాలన్న దేవుని సంకల్పం. అందుకే ఈ యొక్క అంశంతో ప్రతి ఒక్క యవనుడు బలాన్ని ఎందుకో జ్ఞాపకం చెయ్యాలన్నదండి మా ఆశయం. యవనుడా, నీ బలం ఎవరికి అంకితం చేస్తున్నావు? ఈ లోకానికా? ఈ లోకంలో ఉండే ఆశలకా? ఈ లోకంలో ఉండే శరీర సంబంధమైన వాటికా? దేవుడయ్యానికి పరాక్రమాన్ని దానంగా ఇచ్చాడు, దేవుడేనయ్యా నీకు బలాన్ని దానంగా ఇచ్చాడు. ఆ రోజు భక్తులు అంటున్నారట ఏమని తెలుసా, మాకు బలాన్ని ప్రసాదించింది దేవుడే.
మాకు కండలు తిరిగినా, మాకు మా శరీరం ఎంత ఉన్నా, ఆ రడుగుల మట్టి శరీరంలో ఉన్నా మాకు బలాన్ని ప్రసాదించింది ఆ కన్న తండ్రి అయిన దేవుడు అనుకుంటున్నారంటే, చదవండి ఆ మాట మరల, ఎంత మంచి మాట అండి. ఐశ్వర్యమును నీ వలన కలుగుతుంది, సమస్తమును ఏలువాడు నీవే, ఏక చక్రాధిపతి. బలం పరాక్రమం నీ దానములయ్యా, హెచ్చించువాడు నీవు, అందరికి బలమిచ్చువాడు నీవు. ఏంటండి ఆ మాట? బైబిల్కి యాన్సెప్ట్ చేయాలండి ఎవరైనా. యవనస్తులందరూ తల గొంచుకొని బైబిల్ దగ్గర నేర్చుకోవాలండి. ఎవరికి ఇస్తున్నది బలం? యవన కాలంలో ఎలా వస్తుంది నీకు బలం? చేతనైతే చెప్పండి. చేతనైతే ప్రపంచ పుస్తకాల్లో యవన బలం ఎలా వస్తుందో చెప్పమని చెప్పండి. అవండి ఈ బలం కొరకు, ఈ బలం ఎక్కడ ఉంటుందో, ఈ బలం మనిషిలో ఏ విధంగా ఉంటుందో అన్న శాస్త్రపరమైన ఆధారాలతో దేవుడు వ్రాయించాడండి. ఆధారాలతో వ్రాయించాడు. ప్రపంచంలో ఎంత గొప్ప విద్యావేత్తైనా మానవుడికి బలం ఎలా వస్తుందో చెప్పమని చెప్పండి. దేవుడిచ్చిన దానం అండి, దేవుడిచ్చిన, దేవుడే ఇవ్వాలంటే బలాన్ని. అందుకేనయ్యా నీకు యవనతనములు బలాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడో దానికి తెలుసుకోవాలి. ఇది చెప్పేవారు ఎవరు లేరు. ఇలా చెప్పే విషయాలను ఎవరు చెప్పరు. పాఠశాలకు వెళ్ళినా, ప్రాథమిక పాఠశాలలో నుండి విశ్వవిద్యాలయాలకు వెళ్ళినా ఇలాంటి మాటలు నీకు ఎక్కడ ప్రబోధించారు? కేవలం బైబుల్ చేత పట్టుకున్న ప్రజలను మార్చాలని ఒక నాయకుడు అనుకుంటాడు. ఆ నాయకుడే దైవజనుడైతే ఆ దైవజనుడే నీ మార్పుకై ప్రలాపించి చెబుతాడు. ఎవరిచ్చారండి బలం? మానవులందరికీ బలాన్ని ఎవరిచ్చారు? నీవిచ్చిన దానమయ్యా, దేవుడిచ్చిన దానం అంటే బలం. నీవనుకుంటున్నావు దేవుడిని మర్చిపోయి నా బలమే నాకు దేవుడు. నీ బలం నీకు దేవుడైతే నీ చెయ్యి పోతే చెయ్యిని తప్పించుకో, నీ కాలు పోతే కాలుని తప్పించుకో. నీ కాలు చేతులు ఉన్నంత వరకే నువ్వు దేవుడు అనుకోవచ్చు. చివరికి డాక్టర్ అయినా ఎవరైనా దేవుడి మీదే మోపాలి భారం. ఈ ప్రపంచ ప్రజలందరికి మూలం దేవుడు. ఆయన ఇవ్వాలి బలం, ఆయన ఇస్తాడు నీకు బలం. ఆయన ఇచ్చే దానము ఆయన అలంకరించే గొప్ప భాగ్యం అండి. ఆయన యవనములో నీకు బలాన్ని ధరింపజేశాడు. చూడండి ఇంకా ఎలాంటి గొప్ప మాటలు మాట్లాడుతున్నారో భక్తులు. దినవృత్తాంతముల గ్రంథములో 29:12 చివరి మాట చదవండి మరలా. హెచ్చించేవాడు నీవయ్యా, అందరికి బలమిచ్చేవాడు నీవు. అంటే ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకుంటారండి? తింటే వస్తుంది అంటున్నారు, టానికలు తాగితే వస్తుంది అంటున్నారు. తినడం వెనుక, టానికలు తాగడం వెనుక, టాబ్లెట్స్ వెనుక ప్రకృతి నుండి సంగ్రహించిందే కదా. మరి ప్రకృతిలో ఎవరు పెట్టారో ఇప్పుడు చెప్పు. ఈ చేతనైతే చెప్పు. ఒక టాబ్లెట్ వేసుకుంటున్నావంటే ప్రకృతి నుండి తీస్తారు. ఒక టానిక్ తాగుతున్నావంటే ప్రకృతి నుండి తీస్తారు. భూమిలో ఉన్న సారాన్ని తాగుతున్నావు, భూమిలో ఉన్న సారాన్ని తింటున్నావు. అందులో నీకు బలాన్ని పెట్టిందెవరు? దేవుడు. అది చెప్పాడండి, అందరికి బలమును ప్రసాదించువాడు నీవయ్యా. నీ యొద్ద తల ఒగ్గి నమస్కరించాలి. ఈ బలంను నీకే అప్పగించాలి. చూడండి అందుకే భక్తులైన వారు, ఈ విషయాలన్నీ అర్థమైన వారు ఏం చేస్తున్నారో చూడండి. కీర్తనల గ్రంథం, కీర్తనకారులు చూడండి ఎంత మంచి మాటలు రాస్తున్నారు. కీర్తనల గ్రంథం 18:18 కీర్తనల గ్రంథం 18:1 యోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరండి బలం? ఎవరండి నీకు బలం? నీ కండలు కాదయ్యా నీకు బలం, నీ ఒళ్ళు కాదయ్యా నీకు బలం, దేవుడే బలం అంటున్నారు. చూడండి ఎంత మంచి జ్ఞానం ఉందండి వారికి. దేవుడే బలమిస్తే ఆ బలాన్ని ఎవరితో పోలుస్తున్నారు? యోవా నీవే నా బలం. శత్రు సైన్యాన్ని సంహరించాలన్నా, మానవులపై ధ్వజమెత్తాలన్నా నీకు జయాన్ని కలిగిస్తుంది. అపజయం లేకుండా నిన్ను నెగ్గిస్తుంది ఎవరో తెలుస్తా? దేవుడు. అంటే నీకు బలం ఎవరు? నీకు బలం ఎవరు? ఈరోజు ప్రపంచంలో
యువత బలం అనుకుంటుంది ప్రభుత్వం, యువతే బలం అనుకుంటుంది ప్రపంచం. యువతకు బలం ఎవరు? ప్రపంచానికి బలం ఎవరు? దేవుడు. ఈరోజు ప్రపంచంలో ఎందరో అగ్రరాజ్యాలు అగ్రదేశాలన్నీ ఏమనుకుంటున్నాయి తెలుసా? మా తుపాకీ మా బలం, మా తుపాకీ గుళ్ళు మా బలం, మా యుద్ధ ఆయుధాలు మా బలం అనుకుంటున్నారు. బలం అది కాదయ్యా, బలం అది కాదు. తుపాకీతో చంపగల మనిషిని అది బలం అనుకుంటున్నావా? చంపడమే బలం అనుకుంటున్నావా? యుద్ధ నౌకాలు నీ బలం అనుకోవచ్చు, కానీ యుద్ధంలో నీవు నెగ్గాలంటే నీకు కావలసినది బలం అయితే ఆ బలం ఎవరు? ఆ బలం ఎవరు? యెహోవా నీవే నా బలం. అంటే శరీరములో ప్రతి ఒక్క నరం పనిచేయాలంటే దేవుడు అవసరం అండి దానికి. ఏ నరం పనిచేయాలన్నా, నీ రక్తం సరఫరా అవ్వాలన్నా దేవుడేనయ్యా. తల్లి గర్భంలో చక్కటి అవయవాలుగా రూపించి పెద్దగయ్యే కొలది నీకు అవయవాలన్నీ డెవలప్ చెంది నీకు బలాన్ని ప్రసాదించి రక్త ప్రసరణ జరిగించి చక్కగా నిన్ను కాపాడుతూ చేస్తున్నది ఎవరు? దానిని మర్చిపోయినండి యవనస్తులు, దానిని మర్చిపోయండి. అందుకే బాక్సింగ్లు చేస్తున్నారు, అందుకే రెజ్లింగ్లు చేస్తున్నారు, అందుకే కుస్తీ పోటీలు చేస్తున్నారు. దేనికయ్యా నీ పోటీ? ఎవరిని చంపడానికి, ఎవరిని ఉత్తరించడానికి, ఎవరి కొరకు పోరాటం చేయడానికి నీ బలాన్ని ఉపయోగిస్తున్నావు? దేవుడే అలంకరించిన గొప్ప దానం యవన బలం. అది అర్థమైన భక్తుడు అంటున్నాడు, యెహోవా నీవే నా బలం. మరో భక్తుడు చూడండి ఏమంటున్నాడు, యిర్మీయా గారు, యిర్మీయా గ్రంథం 16:19 యిర్మీయా గ్రంథం 16:19 యెహోవా నా కన్న తండ్రి, యెహోవా నా బలమా నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపములను నిష్ప్రయోజనమగు వాటిని మాత్రము స్వతంత్రించుకున్నారయ్య. వారు స్వతంత్రించుకున్నారు, మాయను స్వతంత్రించుకున్నారు, నిష్ప్రయోజనమైన వాటిని స్వతంత్రించుకున్నారు. నువ్వేనయ్యా నా దుర్గం, నేను ఈరోజు బ్రతుకుతున్నానంటే భూమి మీద, ఈరోజు గాలి పీల్చుకోగలుగుతున్నానంటే భూమి మీద, బ్రతికి బట్టగట్టగలుగుతున్నానంటే నీవయ్యా నా దుర్గం, నీవయ్యా నా ప్రాణం అంటున్నారండి. ప్రేమల ఊరి పిల్లలారా ఆలోచించండి, నీ కష్టం వెనక ఉన్నది దేవుడు, నీకు బలాన్ని ప్రసాదిస్తున్నది దేవుడు. ఆ దేవుణ్ణి మరచి, ఆ కోటని మరచి నా బలమే నాకు దేవుడు అనుకుంటున్నావంటే ఏ మాయలో ఉండిపోయావు, ఏ మాయలో నువ్వు ఉండిపోతున్నావు? ఆలోచించండి ప్రేమమైన యవనస్తులారా, మీ మార్పుకై నీ యవన బలముకై దేవుడు వ్రాయించిన మాటలు ఆయన ధరింపజేశాడు నీకు యవనం, ఆయన ఇచ్చిన దానం నీకు యవనం. ఆయన ఇచ్చిన దానమైతే ఆయనే బలం అంటున్నారు భక్తులు. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే మనకు బలం ఎవరు చెప్పండి? రెండు పాదాల మీద నిలబడగలుగుతున్నామంటే, రెండు చేతులతో బోధించగలుగుతున్నామంటే ఎవరండి దానికి బలం? ఏ జీవరాశికి లేని గొప్ప ఆలోచన, ఏ జీవరాశికి లేని గొప్ప ధన్యత ఎవరయ్యా నీకు ఇచ్చారు? ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్న దేనికి లేని గొప్ప భాగ్యం, దేనికి లేని గొప్ప బ్రతుకు దేవుడే కదయ్యా నీకు ఇచ్చాడు. మరి ఎవరికి అంకితం చేస్తున్నాయి యవన బలాన్ని? దేవుడిచ్చిన బలం, దేవుడే నీకు బలంగా ఉండి దేవుడే నీకు బలాన్ని ఇస్తే ఆ బలాన్ని ఎవరికి అంకితం చేస్తున్నావు? ఎవరుడా? యువకులారా ఎవరికి అంకితం చేస్తున్నారయ్యా? చూడండి మరో మాట, హబక్కూకు గ్రంథం మరో భక్తుడు ఏమంటున్నాడు, హబక్కూకు గ్రంథం 3:19 హబక్కూకు గ్రంథం 3:19 హబక్కూకు గ్రంథం 3:19
ప్రభువగు యెహోవాయే నాకు బలం. అంటే ఈ భక్తులకి ఎంతగా దేవుడు అర్థమయ్యాడంటే నాకు బలం నా దేవుడు, నాకు బలాన్ని ప్రసాదించిన దేవుడు, తల్లి గర్భంలో లేని బలం, బాల్య దశలో లేని బలం, పసి దశలో లేని బలం, యవన దశలోనే నాకు అనుగ్రహించిన బలం దేవుడే నా బలం అంటున్నానండి. హబక్కూకు గారు చదవండి మాట, ప్రభువగు యెహోవాయే నాకు బలం, ఆయన నా వెనుకున్నాడు. శత్రు సైన్యాన్ని జయించాలి అనంటే, మానవులు జయించాలి అనంటే, లోకాన్ని జయించాలి అనంటే దేవుడు నా వెనక ఉండాలి. దేవుడే నా పక్షం ఉంటే నాకు విరోధి ఎవడు? కత్తి చిలిపినా, రాజ్యం రుద్దినా, ఎవరు అడ్డొచ్చినా నాకు దేవుడు దిక్కుగా ఉంటే ఎవరు ఏం చెయ్యలేరు అన్న ఉద్దేశంతో అంటున్న మాటలండి భక్తులు. యెహోవా యెహోవా ప్రభువుకు యెహోవా నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నాడు, ఉన్నత స్థలముల మీద నన్ను నడవ చేయను. ఎవరిని కాళ్ళు ఇచ్చారో నా నీ బలం అనుకుంటున్నావా? నీ తిండి అనుకుంటున్నావా? నీవు కాళ్ళతో అడుగు ముందుకు వేస్తున్నావంటే దేవుడయ్య దాని వెనక ఉన్నది. ఒక పాదం తీసి ముందుకు వేస్తున్నావంటే ఎవరికి బలం ఇచ్చారో? అంటే ఎంత సైంటిఫిక్గా మాట్లాడండి దేవుడు. ఒక అడుగు తీసి అడుగు ముందుకు వేయాలంటే బలం కావాలి, ఒక చెయ్యి చాపాలంటే బలం కావాలి. చాలామంది బలహీనులు ఉంటారండి, హాస్పిటల్కి వెళ్తే మనకు తెలుస్తుంది బలహీనులుగా ఉంటారు. కాలు చాపడానికి, చెయ్యి ముందుకు వేయడానికి కూడా బలహీనత. ఆ బలహీనతలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. రక్తహీనత ఉంది, శరీరహీనత ఉంది, ఎన్నో హీనతలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. చెయ్యి చాపాలంటే బలం కావాలి, ఒక కాలు ముందుకు వేయాలంటే బలము కావాలి. కానీ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా, నా కాలు ఈరోజు ఒక లేడీ ఎలాగైతే పరిగెడుతుందో అలా నా కాళ్ళు పరిగెడుతున్నాయంటే నువ్వేనయ్యా నా బలం. ఈరోజు బాగా బ్రతికినంతకాలం రన్నింగ్ చేస్తావు, 100 ఫీట్స్ అంటావు, 20 ఫీట్స్ అంటావు, ఎన్నో ఫీట్స్లు అంటావు. అది ఇచ్చింది ఎవరు? ఒక పోలీస్ జాబ్ చేయాలన్నా నువ్వు ఎగరాలి, ఒక పోలీస్ జాబ్ చేయాలన్నా నీవు పరిగెత్తాలి. నువ్వు పరిగెడుతున్నావంటే నీ పాదాలకు అంత పుష్టినిచ్చింది ఎవరు? నీ పాదములలో లేడి వలె, పాదముల వలె చేసింది ఎవరు? ఒక లేడి తెలుసు కదండి, లేడిని మనం పట్టుకోగలమా? అది పరిగెడుతుంది, పరిగెడుతుందండి, అది ఎంతో స్పీడుగా పరిగెడుతుంది. ఈరోజు అంత స్పీడుగా పరిగెత్తి పరుగు పందెములో ఉంటున్నావంటే నీకెవరిచ్చారా బలం? ఎవరిచ్చారా బలం? అందుకంటున్నాడు, నా పాదములను లేడి పాదముల వలె చేసి ఉన్నావు, ఉన్నత స్థలముల మీద నన్ను నడవచేయును. దేవుడండి మనకు బలం, దేవుడేనండి మనకు బలం. ఆయన లేకపోతే, ఆయన మనకు బలం ఇవ్వకపోతే ఏది చెయ్యలేడు మనిషి. ఆయనే బలం ఇవ్వకపోతే పాదము కూడా వెయ్యలేడు మనిషి. ఈరోజు 5 వేలు నోట్లోనికి వెళ్తున్నాయంటే నీ శక్తి అనుకోవచ్చు, నీ కష్టం అనుకోవచ్చు. నీ కష్టం లేదు అందులో, నీ ప్రయాసం లేదు అందులో. దేవుడిచ్చాడు నీకు బలం, దేవుడిచ్చాడు నీకు శక్తి. అదే భక్తులకు అర్థమైందండి, భక్తులకు అర్థమైంది. దేవా యవన బలాన్ని ధరింపజేశావయ్యా, యవన బలాన్ని నువ్వు ధరింపజేశావు, అలంకరించావు. అలంకరింపబడిన యవనములో ఉన్న బలం, ధరింపజేసిన యవన కాలంలో ఉన్న బలం ఎవరికి అంకితం చేస్తున్నావు? ఉద్యోగం కొరక, ఆస్తుల కొరక, అంతస్తుల కొరక, భార్య కొరక, పిల్లల కొరక, ఎవరి కొరకు నీ బలాన్ని అంకితం చేస్తున్నావు? యవన బలం ఎవరికి అంకితం? ఆ రోజు భక్తులండి దేవునికి అంకితం చేసుకున్నారు. ఈ ఇచ్చిన బలం, బలవంతుడవైన దేవునికి బలాన్ని అప్పగించుకున్నారండి. నేటి యవనస్తులు బలవంతులైతే ఈ బలవంతులైన వారు తెలుసుకోవాలండి, బలాన్ని ప్రసాదించిన దేవుడిదే బలం. ఆయనే మన బలం, ఆయనే మన దుర్గం, ఆయనే మన కోట, ఆయనే మన పక్షమున ఉంటే మనకు విరోధెవడు. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడే మన బలం, దేవుడే మన శక్తి.
శ్రమశక్తి కాదు, నీ కష్టం శక్తి కాదు, దేవుడు మనకు బలం. ఒకవేళ ఆయన ఇచ్చిన బలాన్ని ఆయనకు వినియోగించకపోతే, నీ ఉద్యోగం కొరకో, నీ ఆస్తుల కొరకో, నీ స్వప్రయోజనాల కొరకో నీ యవన బలాన్ని అంకితం చేస్తే యవన బలం ఏమవుతుందో చూడండి పిల్లలారి మాట. యోబు గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. వారి ఎముకలలో అంటే బలానికి మూలం చెప్తున్నాడు చూడండి దేవుడు. ఏ సైంటిస్ట్ బైబుల్ ముందు పనికిరాడంటే అది ఒక్క దేవుడే వ్రాయించిన పవిత్ర గ్రంథంలో మాట. చూడండి ఏమంటున్నాడు, వారి ఎముకలలో యవన బలము నిండి అంటారు. బలం ఎప్పుడు నిండిపోద్ది నీకు? బలం ఎప్పుడు నిండిపోద్ది అనుకుంటున్నావు? వృద్ధాప్య దశలో కాదు, బాల్య దశలో కాదు, పసి దశలో కాదు, యవన దశలో ఎముకలలో బలం నిండి ఉంటుందట అండి. దేవుడు ఏ శాస్త్రం మాట్లాడో తెలుసా అండి? ఏ శాస్త్రం మాట్లాడో తెలుసా? ఎముకలను కూర్చిన శాస్త్రం, ఆస్థియాలజీ అని అంటారు. ఎముకలను కూర్చిన శాస్త్రం ఆస్థియాలజీ. ఎముకలను కూర్చి అధ్యయనం చేసిన వైద్యులే ఆర్థోపెడిక్స్. ఈ వైద్యులు చెప్పినది ఏంటో తెలుసా? ఒక కన్స్ట్రక్షన్ జరగాలి అంటే దానికి ఐరన్ రాడ్స్ ఎంత ప్రధానమో, ఈ మానవ దేహానికి కూడా ఎముకలనేవి అత్యవసరం అని చెప్పారండి. ఈ ఎముకలలోనే బలం దాగి ఉంటుంది. ఒక బిల్డింగ్ కట్టాలి అని అంటే ఐరన్స్ ఎంత ప్రాముఖ్యమో, అలాగే ఈ మానవ దేహానికి చలనం జరగాలన్నా, ఈ మానవ దేహం జీవింపబడాలి అన్నా ఎముకలే ప్రధానం. ఏ శాస్త్రవేత్తనైనా అడగండి, ఏని ఆర్థోపెడిక్స్ అయినా అడగండి, చెబుతారు మీకు అప్పుడే ఏమన్నా తెలుసా, ఎముకలే ప్రధానం. ఎముకలే ప్రధానం. అందుకే వైద్యుల దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మనకి ఏమని చెప్తారో తెలుసా, కాల్షియం లేదు. కాల్షియం ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నావు? బలం. కాల్షియం ఎముకలలో ఉండాలి, నీ కాల్షియం తగ్గిందంటారు. ఏమండి ఎముకల గురించి మరో మాట చెప్పమంటారా? ఈరోజు నీ బాడీకి అంతటికి రక్తం సరఫరా అవుతుందంటే రక్త ఉత్పత్తి కేంద్రం ఏంటో తెలుసా? ఎముక. దాని ఏమన్నా తెలుసా? బోన్ మ్యారో మొలుకు. అక్కడ తయారవుతుంది రక్తం. అక్కడే కదా తయారవుతుంది రక్తం. రక్త ఉత్పత్తి కేంద్రం బ్లడ్ బ్యాంక్స్ కాదు, మానవ దేహంలోని ఎముకలండి. ఈ రక్తం లేకపోతే డాక్టర్స్ చెప్పేది ఏంటో తెలుసా, ఆస్టియోఫీనియా వచ్చిందంటారు. ఆస్టియోఫీనియా అంటే రక్త బలహీనత. ఎముకల పుష్టి తగ్గింది, ఎముకలకు రంధ్రాలు పడితే దాని ఏమన్నారో తెలుసా, ఆస్టియోఫోరోసిస్ అండి. ఎముకల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏముందో తెలుసా, ఎముకలలోనే యవన బలము నిండి ఉంటుంది. మరొక సెన్సేషనల్ విషయం చెప్పమంటారా, ఎముకలు ఎదిగేది యవనము వరకేనండి. బాల్య దశ నుండి ఎముకలు ఎదుగుతూనే వస్తాయి. ఎప్పుడు ఆగిపోతాయి తెలుసా? యవన కాలంలోనే ఎముకలు ఆగిపోతాయి. ఎముకల ఎదుగుదల ఆగిపోతుంది అండి. ఎముకకు ఎదగాలని ఎవరండి చెప్పారు దేవుడు? ఎవరనుకుంటున్నావు దేవుడు అంటే ప్రక్కటి ఎముకతో స్త్రీని నిర్మించిన వాడు దేవుడు. ఎముకతో మానవ నిర్మాణం ఆయనకి సాధ్యం, నీకు అసాధ్యం. అది ఎముకలలో బలాన్నించాడు, ఎముకలలో కాల్షియాన్నించాడు. గుజ్జు ఎముకలలో గుజ్జు తగ్గింది నీకు. అప్పుడే అంటాడు డాక్టర్, ఆస్టియోఫీనియా వచ్చింది నీకు, ఆస్టియోఫెరాసిస్ వచ్చిందని. ప్రేమైన దేవుని పిల్లలారా, యవనములో బలం ఉంటుందంటే, యవనములో ఎముకలలో బలం ఉంటుందంటే, బలం ఎవరు పెట్టారయ్యానికి యవనములో ఎముకలలో బలం? ఇప్పటి వరకు ఎవరు పరిశీలించని విషయం అండి ఇది. ఎముకలలో బలం,
దాగి ఉన్న బలం. చూడండి ఎంత గొప్ప శాస్త్రాన్ని మాట్లాడండి దేవుడు. ఆస్టియాలజీ చదువుకున్న శాస్త్రవేత్తలకు తెలుసు అంటారా చెప్పండి, ఆర్థోపెడిక్స్ అనుకుంటున్న వైద్యులకు తెలుసు చెప్పండి, ఇది తెలియదండి. ఏ ఒక్క వైద్యుడికి తెలియదండి, ఆర్థోపెడిక్స్ అయినా ఆస్టియాలజీ అయినా దేవుడు ముందు చేతులెత్తవలసిందే. అందుకే చెప్పారు చూడండి, మళ్ళీ చదవండి యోబు గ్రంథం 20:11. వారి ఎముకలలో యవన బలము నిండి ఉంటుంది. బలం ఎందుకు నిండి ఉంటుంది? యవన కాలం వరకే ఎముకలు ఎదుగుతాయి. ఎముకలు ఎదిగే దశ యవన కాలంలోనే అక్కడికే ఫుల్ స్టాప్ అయిపోద్ది. ఆ ఎముకలలోనే బలం దాగి ఉంటుంది. ఆ ఎముకలలో కాల్షియం తగ్గిపోతే బలం తగ్గిపోతుంది. ప్రేమ దేవుని పిల్లలారా, ఎముకలలో బలం దాచిన వారు ఎవరో, ఒకవేళ దేవునికై ఆ బలాన్ని వినియోగించకపోతే, ఆ బలాన్ని దేవునికై అంకితం చెయ్యకపోతే ఏమవుతుందో చూడండి, ఎముకలలో యవన బలము నిండి ఉండను. ఎప్పుడు నిండుతుంది యవన బలం? ఎముకలలో బలం ఎప్పుడు నిండుతుంది? యవనములోనే బలం నిండిపోతుంది. నిండిపోయిన యవనుడా ఆ బలాన్ని దేనికో ఉపయోగిస్తే, ఎవరికో అంకితం చేస్తే ఏమవుతుందో చూడండి. అయినను వారి బలము మంటిలో కలిసిపోను. ఎక్కడి కలిసిపోతుంది? మట్టిలో కలిసిపోతుంది యవనం. ఎంత గొప్ప యవనములో ఎంత గొప్ప బలవంతుడుగా నిన్ను చేస్తే ఆ బలాన్ని నువ్వేం చేస్తున్నావు? నిష్ప్రయోజనం చేస్తున్నావా? వ్యర్థపరుస్తున్నావా? నీ బలాన్ని నిన్ను విడిచిపోతే, నీ బలమే నీకు దక్కకపోతే, ఎన్ని తిన్నా నీ బలవంతుడు కాకపోతే నీ బలము కూడా మట్టిలో కలిసిపోతుందంటున్నాడు యవనుడా. చదవండి మాట, వారి ఎముకలలో యవన బలము నిండి ఉండును, గాని అది వారితో కూడా మట్టిలో పండుకొను. మట్టిలోనికి కలిపేస్తావా బలాన్ని? ఇదిగో నీ స్వార్థం కొరకు, నీ స్వార్థ ప్రయోజనాల కొరకు వినియోగిస్తే అంటే, ఈరోజు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరండి బాగా కష్టపడి బలాన్ని సంపాదిస్తారండి. దేని కొరకు అయ్యా అంటే దేశం కొరకు అంటారు. దేని కొరకు అయ్యా అంటే ప్రజల కొరకు అంటావు. ప్రజల కొరకు కాదయ్యా, నీ బలం ఇచ్చింది దేవుడు తన కొరకు. నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత కష్టపడి బలాన్ని సంపాదించినా నీ బలం ఎవరుడా? అర్థం చేసుకో, ఒక్కసారి నీకు బలాన్ని ప్రసాదించింది దేవుడయ్యా, నీకు బలం ఇచ్చింది దేవుడయ్యా. ఆ బలం పోతే, నీ ఎముకలలో బలం పోతే ఏ ఆస్టియాలజీ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్ళినా నీకు బాగు చేయలేరు. చూడండి మరో మాట, కీర్తనల గ్రంథం 31:10. కీర్తనల గ్రంథం 31:10. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పు విడిచుటతో నా ఏండ్లు గతిస్తున్నాయి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. ఏం చెప్పాడండి ఆర్థియాలజీ? ఆర్థియాలజిస్ట్ ఎవరు? గాడ్. ఆర్థియాలజిస్ట్ గాడ్, దేవుడు నీ తండ్రి. ఎముకలకు సంబంధించిన శాస్త్రాన్ని చెప్పాడు, కార్డియాలజీకి సంబంధించిన శాస్త్రం చెప్పాడు. ఆ మాట కూడా చూడండి, కీర్తనల గ్రంథం 38:10. నా గుండె కార్డియాలజీ, అదేమో ఆస్టియాలజీ ఎముకలను గుర్చిన శాస్త్రం, ఇదేమో కార్డియాలజీ గుండెను గుర్చిన శాస్త్రం. నా గుండె కొట్టుకుంటుంది,
నా బలం నన్ను విడిచిపోయింది, నా కన్ను దృష్టి తప్పిపోయింది. చూడండి, దినాలు ఎదిగే కొలది, రోజులు పెరిగే కొది మన బలం క్షీణించిపోతుందండి, మన బలం క్షీణించిపోతుంది. ఎప్పుడయ్యా నువ్వు బలవంతుడు అంటే యవనములోనే, అప్పుడే యవన బలం నిండి ఉంటుంది. అది దాటిపోతే, అది చేతులారా దాటిపోతే నువ్వు సంపాదించుకోలేవు యవన బలం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చూడండి పిల్లారా, ఈ యవన బలాన్ని ఎలా పంచిపెడుతున్నారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, నీ బలమును స్త్రీలకి ఇయ్యకుమో. చూడండి, ఎవరికోసం చెప్తున్నాడు, నీ బలం అది స్త్రీలకు అప్పగించకో, అది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, ఆయన పని చేయు. కష్టపడినా, శ్రమించినా, చెమటోడ్చినా, రక్తపు బొట్టు కార్చినా దేవుని కొరకు బలాన్నివ్వు. క్రీస్తు ఎవరి కొరకు ఇచ్చాడు ఆయన బలాన్ని? ఒక పౌలు ఎవరి కొరకు ఇచ్చాడు బలాన్ని? ఒక స్టెఫను ఎవరి కొరకు ఇచ్చాడు? భక్తుల బలం దేవుని కొరకండి, భక్తుల బలం దేవుని కొరకండి. దేహం నలగొట్టినా దేహం దేవుని కొరకు అప్పగించుకున్నారండి భక్తులు. నీకు చెబుతున్నాడు, నీ బలము స్త్రీలకి ఇయ్యకుము. నీ బలాన్ని చూసి విర్రవీగొచ్చు, నీ బలాన్ని చూసి విర్రవీగినా నీ బలం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, నీకు దేవుడిచ్చిన గొప్ప దానం. ఆ ధనాన్ని, ఆ దానమును స్త్రీలకి ఇయ్యకమంటున్నాడు. చూడండి, ఒక స్త్రీకి ఇచ్చిన ఒక గొప్ప భక్తుడి వీర చరిత్ర. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం, షోరేబు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోగించాడు. ఫిలిస్తీల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నువ్వు అతని లాలన చేయు, అతని గొప్ప బలము దేనిలో ఉందో, అతన్ని మేము ఎలా గెలవాలో తెలుసుకోవాలి. అంటే సంసోను చరిత్ర మనం ఆలోచిస్తానండి, గొప్ప బలాఢ్యుడు అండి అతడు, గొప్ప బలవంతుడు అండి అతడు. అతడు ఏం చేశాడో తెలుసండి, అతడు చేసిన వీర గాథలేంటో తెలుసండి, గాడిద దవడతో 1000 మందిని చంపాడండి, గాడిద దవడతో 1000 మందిని సంహరించేశాడండి, సింహాన్ని చీల్చేశాడండి. అంత గొప్ప బలవంతుడు, అంత గొప్ప బలవంతుడు అండి. ఎవరు? సన్ ఆఫ్ గాడ్ సంసోన్. సంసోను దేవుని కుమారుడైన సంసోనుకు బలాఢ్యుడు అండి, బలాఢ్యుడైన సంసోనుకు దేవుడే బలమిచ్చాడు. ఆ బలాన్ని తెలుసుకోమని దెలీలానే దయ్యంతో పన్నాగాలు పండించారండి ఆ రోజున్నవారు. చూడండి, లాలన చేసి ఆయనకున్న గొప్ప బలం ఎక్కడుంది? గాడిద దవడతో 1000 మందిని చంపాడు, సింహాన్ని చీల్చేశాడు, ఆయన బలం ఎక్కడుంది? ఇప్పుడు తెలుసుకోవాలి, తెలుసుకోవాలని ప్రయాసముతో నానా విధాలుగా దెలీలా అనే స్త్రీ సంసోను ప్రశ్నించిందండి, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెబుతావా అంటే ఒకటి చెప్పాడు, అది ఫలించలేదు. రెండవది చెప్పాడు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు ప్రేమికుడవేనా? అయితే నిజమైన ప్రేమికుడవైతే నీ బలం ఎక్కడుందో చెప్పు. అప్పటికి సంసోనుకి తెలియకపోయిందంటే, అప్పుడు చెప్పాడు, మరలా మరొకటి చెప్పాడు. అప్పుడు దెలీలా అలిగిపోయింది, నిజంగా నువ్వు నాకు భర్తవే అయితే, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే బలం ఎక్కడుందో చెప్పు, బలం ఎక్కడుందో చెప్పు. చెప్పేశాడంటే చెప్పేశాడు, ఇదిగో నా జుట్టు కత్తిరించేస్తే నా బలం నాలో నుండి తొలగిపోద్ది. తొలగిపోయిందండి. ఆ సర్దారుడు చేసిన విషయం చూడండి 17వ వచనం, ఆ సందర్భాలంతట్లో పరిశీలిస్తే, అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడునై ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు,
నాకు క్షౌరము చేసిన ఎడల నా బలం నాలో నుండి, సీక్రెట్ చెప్పేశాడు చూడండి, నా బలం నాలోండి తొలగిపోవాలంటే నేనేం చేయాలో తెలుసా, నేనేం చేయాలో తెలుసా, నా జుట్టును కత్తిరిస్తే నా బలం నాలో నుండి తొలగిపోద్ది అన్నాడండి. అండి, దేవుడికి సంసోనుకు మధ్య అనుసంధానముతో దేవుడు పెట్టిన నిబంధన గుర్తండి అది. అంతేగాని జుట్టులో బలం లేదు, జుట్టులో బలం లేదు, దేవుడు అనుసంధానమైన గుర్తు పెట్టాడు. దేవుడు అనుసంధానమైన గుర్తు పెడితే దాన్ని బట్టబయలు చేస్తాడు. అప్పుడు దేవుడు ఏమయ్యాడు చూడండి, అదే అధ్యాయంలో 20వ వచనం, ఆమె సంసోను ఫిలిస్తీన్ల మీద పడుచున్నాడనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఉండినట్లే నేను బయలుదేరి విరజిమ్మును అనుకుందెను, అయితే యెహోవా అతడు ఎడబాసనని. అంటే జుట్టు కత్తిరించడానికి దేవుడు పోవడానికి సంబంధం ఏంటి చెప్పండి? ఇప్పుడు జుట్టులో లేదు బలం, జుట్టులో లేదు బలం, దేవుడు అనుసంధానమైన గుర్తుగా పెట్టాడు. ఎప్పుడైతే గుట్టు రట్టు చేశాడో దేవుడు వెళ్ళిపోయాడండి. అప్పుడు ప్రాధేయపడుతున్నాడు, దేవా నేను తప్పు చేశానయ్యా, నాకొక్కసారి బలము నిమ్ము. చూడండి మాట 28వ వచనం, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా చాలా తప్పు చేశానయ్యా, నన్ను చిత్రహింసలు పెడుతున్నారు ఫిలిస్తీయులు, దేవా దయచేసి ఒక్కసారి నన్ను బలపరచయ్యా, ఒక్కసారి నన్ను బలపరచు, నా రెండు కళ్ళు తీసేశారు ఫిలిస్తీన్లను, ఒక్కసారి దండించి పగ తీర్చుకుంటాను, ఒక్కసారి నాకు బలం నిమ్ము. బలం వెనుక పరమార్థం దేవుడు. అందుకే సంసోను అడుగుతున్నాడు, దేవుడు పోయాడు బలం పోయింది, మళ్ళా అంటున్నాడు దేవా ఒక్కసారి వస్తే నన్ను కళ్ళు తీసిన వారి కళ్ళను తీసేస్తారు. అందుకేనండి బ్రతికిన కాలములో చంపిన వారి సంఖ్య కంటే చనిపోతున్నప్పుడు చంపిన వారి సంఖ్య కోట్ల కొలదుంది. అంటే ఎంటుకలు రాలేనప్పుడు ఎవరండి బలం అతడికి? దేవుడు అనుసంధానమైన గుర్తుగా బలాన్ని పెడితే ఆ గుట్టును రొట్టు చేసి బలహీనుడుగా మారిపోయాడండి. దేనికో తెలుసా, తన బలాన్ని ఎవరికిచ్చాడు? ఒక సంసోను తన బలాన్ని ఎవరికిచ్చాడు? ఎవరికి అంకితం చేశాడు? దేవునికా దళీలక? ఈరోజు ఎవరుడా నువ్వెవరికి అంకితం చేస్తున్నావు? గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు, గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు దానం చేస్తున్నావు బలాన్ని. బాయ్ ఫ్రెండ్ అంటుంది నీకు బలాన్ని ఇచ్చేస్తుంది. దేశం కోసం బలాన్ని ఇస్తున్నావు, రాష్ట్రం కోసం బలాన్ని ఇస్తున్నావు, ఎవరి కొరకుని బలాన్ని ఇస్తున్నావు? దేవునికి అంకితం చేస్తున్నావా? దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో దేవుని కొరకు నీ అప్పగించాలి నీ బ్రతుకు కాలంలో ఉన్న బలం. ఒక సంసోను ఏం చేసుకున్నాడండి, స్త్రీలకు బలం అప్పగించాడు, స్త్రీలకు బలం ఇచ్చాడు. చూడండి అందుకే యోబు గ్రంథంలో ఏమంటున్నాడు, యోబు గ్రంథంలో అంటున్నాడు చూడండి, యోబు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం, యోబు గ్రంథం, నా బలం ఏ పాటిది నాన్న, నా బలం ఏ పాటిది, నేను కనిపెట్టుకోవడం ఎలా, నా అంతం ఏ పాటిది, నేను తాళుకోవటం ఎలా, నా బలము రాళ్ళు బలం వంటిది అనుకుంటున్నావా, నా శరీరం ఎత్తడిదా, నాలో త్రాణు ఏమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తుగా విడిచిపోయాను. చూడండి అతడు అంటున్న ఆవేదన ఏంటో తెలుసా, నాలో బలం లేదయ్యా, నాకు బలం నీవే, నా జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు కాలం నాదైతే నాకంటూ ఏం బలం లేదు, అది నీవిచ్చిన బలమే. ఇప్పుడు ఆలోచించండి, యవనస్తులైన బలవంతులైన వారికి బలవంతుడైన దేవుడు పిలుపునిస్తున్నాడు. ఎందుకు నీకు యవన బలం ఎముకల్లో ఉంచాడో తెలుసా, ఎందుకు యవన బలాన్ని దేవుడు ప్రసాదించాడో తెలుసా, యవన కాలములోనే యవనములోనే నీకు దేవుడిచ్చిన బలం ఎందుకో తెలుసా. ఇప్పుడు చూడండి సీక్రెట్ ఆఫ్ గాడ్, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 4వ వచనం, యవనుడా నీకిచ్చిన బలం ఎందుకో,
యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వండు వారుగా ఉండాలన్నదే దేవుని సంకల్పం. అందుకే నీకు ఎముకలలో బలాన్నిచ్చాడు. మరి ఎవరికి అంకితం చేస్తున్నావు? ఒక సంసోనికి ఇచ్చాడు బలవంతుని చేతిలో బాణములుగా ఉండి వంటి వాడుగా ఉండి ఫిలిస్తీన్లను సంహరించాలి, ఫిలిస్తీన్లను హతమార్చాలని. ఈరోజు నీకు బలాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? బలవంతుడైన దేవుడి చేతిలో బలవంతుడుగా ఉండాలని. ఆయన బలం ఎలాంటిదో తెలుసా? బాహుబలం అంటే ఆయనది బాహుబలం. ఈరోజు అనుకుంటున్నావు బాహుబలని, సినీ దర్శకులు కూడా బైబిల్ ఆదర్శం అండి వారికి. బాహుబలి వినేవు కానీ దేవుడు ఎవరో తెలుసా? బాహుబలి. చూడండి యోబు గ్రంథం 40:9 యోబు గ్రంథం 40:9 దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకుందా? నీకుందా బాహుబలం? దేవుడొక్కడే బాహుబలుడు. దేవుడొక్కడే బాహుబలుడు. ఒకడు అన్నాడులేండి, ఒకడు అన్నాడు ఏమైనా తెలుసా? ఒక్కడిని కాదు షేక్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించినా లేపుతానన్నాడు. ఏ 100 మంది ఒకేసారి పంపిస్తే నీ ఎముకలను ఎత్తుకొలిపోతారు. నీకు బలాన్ని ఇచ్చేది ఎవరు తెలుసా? దేవుడయ్యా. నీకు బలాన్ని ప్రసాదించింది దేవుడయ్యా. నీ ఎముకలలో గుచ్చులు పెట్టి బలాన్ని ప్రసాదించినది దేవుడు. ఎందుకో తెలుసా? యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండాలి. యవనుడైన నీవే సర్వలోకానికి వెళ్ళాలి. సర్వలోకానికి వెళ్ళి సువార్తకు ప్రకటించి పాపిని మార్చాలి, ప్రకటించాలి సువార్త. అది యవనుడైన నీకిచ్చిన బాధ్యత. ఈరోజు ఎంతమంది చెబుతున్నారు చెప్పండి? యవనస్తులైన వారికి, యవనస్తులైన వారు దేవుని కొరకు వస్తే ఏర్పరచబడ్డావా అని అంటున్నారు. ఏర్పాటు ఉండాలా? ఏ రోజో ఏర్పరచుకొని, ఏ రోజో ఏర్పాటు చేసి బలవంతుడైన చేతిలో బాణముగా ఉండి శత్రుగుండెను చీల్చమన్నాడు. శత్రుగుండెను చీల్చమంటే యవనుడుగా దేవుని కొరకు పోరాడవలసిన వీరుడుగా నువ్వేం చేస్తున్నావయ్యా? ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, చూడండి అందుకు ఏమంటున్నాడు. ఈరోజు సమాజం అంతా ఎవరికి యవన బలం అప్పగించిందో ఈ మాటలు చూసుకుని ముగించుకుందాం. చూడండి సామెతల గ్రంథం 5:9 సామెతల గ్రంథం 5:9 వెళ్ళిన ఎడల పౌరులకు నీ యవన బలము క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చేసావు. ఎవరికిచ్చావు నీ బలం? నీ బలం ఎవరికిచ్చావు? పౌరులకు. పరులెవరు? నీ కుటుంబ సభ్యులైనా నీకు పరులు. చేస్తే నీ తల్లి నీ సొంతం అనుకుంటున్నావా? చేస్తే నీ తండ్రి నీకు సొంతం అనుకుంటున్నావా? ఈ భూప్రపంచంలో పుట్టిన ఎవరు నీకు సొంతం కాదు, ఏది నీ సొంతం కాదు. పరులకు నీ బలమును ఇచ్చావు, క్రూరులకు నీ జీవితకాలాన్ని ఇచ్చావు. ఎవరికి అంకితం చేస్తున్నావు? ఉద్యోగానికా, ఉపాధికా? ఎవరికయ్యా నీ జీవనాన్ని అంకితం చేస్తున్నావు? ఎవరికయ్యా నీ బలాన్ని ప్రయోగిస్తున్నావు? చంపడానికా, చావడానికా? దేని కొరకు నీ బలాన్ని ఉపయోగిస్తున్నావు? ఎవరికి అంకితం చేస్తున్నావు? యవన బలం. దేవుడేమో బలవంతుడైన దేవుని చేతిలో బాణాలుగా ఉండాలనుకున్నాడు, శత్రుగుండెను చీల్చేవాడిగా ఉండాలనుకున్నాడు. నీ బలాన్ని ఎవరికి ఇస్తున్నావు? చూడండి ప్రకటన గ్రంథం 17:13 ప్రపంచమంతా ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును మృగం ఎవరనుకుంటున్నారు? మృగం. మృగపు లక్షణాలు కలిగిన వాడే తంత్రగొట్టి అపవాది. వాడు క్రూర మృగం. ఈ క్రూర మృగంతో అపవాదిని పోలుస్తూ బలాన్ని అధికారాన్ని ఎవరికి అంకితం చేశారు? చదవండి అన్నమాట.
ప్రపంచమంతా ప్రపంచ యవనస్తులందరూ ఏకాభిప్రాయం, గ్యాంగ్స్, యూత్. యూత్ అండి, యూత్ అంతా ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును మృగమునకు అప్పగించడం. ఏంటంటే బలాన్ని మృగానికి అప్పగిస్తావా? చూడండి, ఇప్పుడు పెట్టిన అంశానికి ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. యవనుడా, యవన బలం ఎవరికి అంకితం? మృగానిక, మృగపు లక్షణాలు కలిగిన లోకానిక, దేవునిక, దయ్యానిక, దేవునిక ఎవరికి అంకితం చేస్తున్నావు? దేవుడిచ్చిన బలం, దేవుడి చేతిలో బలవంతుడుగా ఉండాలయ్యా నీవు. శత్రుగుండెను చూల్చే బలాఢ్యుడుగానే ఉండాలయ్యా. ఆయన ఇచ్చిన దానం నీకో, ఆయన ఇచ్చాడు నీకో, మృగానికి అప్పగించకో. మృగం ఒక ఉద్యోగం, మృగం నీ జీవనోపాధి, మృగం ఎన్నో శరీర సంబంధమైన ఆశలు, వాటి కొరకు అంకితం చేస్తున్నావా? యవన బలాన్ని నీ యువకులలో ఉంచిన కన్న తండ్రి దేవుడికి నీ బలం అంకితం చేస్తావా? దేవునికి అంకితం చేస్తావా? దయ్యానికి అంకితం చేస్తావా? నీ కుటుంబానికి అంకితం చేస్తావా? లేదా ఈ ప్రపంచానికి అంకితం చేసి మరణిస్తావా? దేవునికి అంకితం చేసి పరలోకాన్ని స్వతంత్రించుకుంటావా? ఎవరుడా, తుది నిర్ణయం నీదే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిపూర్ణమైన వా కన్న తండ్రి, నా తండ్రి, గొప్ప బలాన్ని ఇచ్చావు తండ్రి మీరు. ఈ బలాన్ని చూసుకొని విర్రవీగపోతుంది సమాజం. బలం మీరే. మేమనాలి తండ్రి ప్రపంచం ఎదుట వెళ్ళి, యెహోవా నా తండ్రి నీవే మా బలం, మాకు సొంత శక్తి అంటూ సొంత బలమంటూ మాకేది లేదు తండ్రి, మీరిచ్చారు. అందుకే ఈ రక్తపు బొట్టునైనా, ఈ చెమటోర్చైనా, ఈ కష్టపడైనా మీ సువార్త ప్రకటనకై ప్రపంచ ప్రజల యుద్ధకు వెళ్ళాలన్నది మా ఆకాంక్ష, మీ తపన. దానికై యవనస్తులను మార్చి బలవంతుడైన మీ చేతిలో బాణాలుగా పెట్టి ఈ యవన కాలములో మీకు అంకితం చేయగలుగు గొప్ప భాగ్యాన్ని మాకు అప్పగించమని కోరుచు. మృగానికి అప్పగించిన యవన బలాన్ని మరలా మీకు అంకితం చేయగలుగు ధన్యతను మాకు ప్రసాదించమని కోరుచు. మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం అక్కడ తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. అది తెలియకుంటే చింతే, నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుంది అర్థం అది తెలియకుంటే వ్యర్థం, నీ బ్రతుకెందుకో తెలుసుకోవా. దేహాన్ని దేవుడు నిర్మించి జన్మ వింటే అది తెలియకుంటే చింతే, నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుంది అర్థం అది తెలియకుంటే వ్యర్థం, నీ బ్రతుకెందుకో తెలుసుకోవా. ఎవరు చెయ్యలేరు ఈ దేహం ప్రపంచమింతలకే ఒక వింతని, మనిషి చెయ్యలేడు ఈ దేహం మానవ మేధస్సుకి మరుగైనది. కన్ను పోతే కన్ను చెయ్యలేడు, కాలు పోతే కాలు చెయ్యలేడు, చెయ్యి పోతే చెయ్యి చెయ్యలేడు, కన్ను మూస్తే చెయ్యి పంపగలడు.
నుంచి ఇచ్చిన ఆశ్రయించాలని రాజమహలినైనా తిరిగి కట్టగలడు తల వెంట్రుకనైనా నలుపు తెలుపు చెయ్యలేడు దేహాన్ని దేవుడు నిర్మించి దేవుడు నీలోనే ఉండాలని దేహమే ఆలయం జన్మ వింటే అది తెలియకుంటే చింతే ఏ నిర్మాణమే తెలుసుకోవా బ్రతుకుంది అర్థం అది తెలియకుంటే వ్యర్థం నీ బ్రతుకెందుకో తెలుసుకోవా